మాతాకి, చోడేశ్వరి దేవి మాతాకి, శ్రీ చోడేశ్వరి దేవి మాతాకి. గట్టిగా రావట్లేదు సౌండ్, మెల్లగా వస్తుంది. సరే, కర్నూలు జిల్లా తోగటగిరి క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈనాడు మనం జరుపుకుంటున్నటువంటి 26వ కార్తీక వనభోజన మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి వారికి పేరు పేరున అందరికీ స్వాగతం, సుస్వాగతం. చౌడమ్మకు ఏ పదార్థం అంటే ఇష్టం? ఏమి పెడితే అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది, ఆశీర్వదిస్తుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చాలా వరకు బోనం అన్నట్టుగా మనం అమ్మవారికి సమర్పిస్తుంటాం. బోనం అనేటువంటిది ఏంటి? ఎప్పుడు సమర్పిస్తారు, ఎందుకు సమర్పిస్తారు, ఏమి సమర్పిస్తారు అనేటువంటి విషయం సూచయగా మీకు తెలియపరచబోతున్నాను. ఇప్పుడు మనకందరికీ చౌడేశ్వరి మాత కుల దైవం, అలాగే చాలా మందికి కులదైవాలు, ఇష్ట దైవాలు, ఇంటి దైవాలు అన్నట్లుగా దేవతలు ఉంటారు. వాళ్ళందరికీ ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్క పద్ధతిగా వారందరూ కూడా బోనాలు కూడా కలుగుతూ వచ్చాయి. అంటే ఉండటుండి ఉరుములు, మెరుపులు, భీకరమైనటువంటి జడివానలు ఇవన్నీ కురుస్తూ వచ్చాయి. అలా కురుస్తున్నటువంటి సమయమున అనాగరికుడైనటువంటి మానవుడికి ఏమీ తెలిసేది కాదు కాబట్టి భయపడిపోయేటువంటి వాడు, ఏంట్రా ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాడు బెంబేలు పడిపోయేవాడు, లావరా పడిపోయేవాడు. ఆ భయంలోనే వాడికి భక్తి అనేటువంటిది పుట్టుకొచ్చింది. భయంలోనే భక్తి పుట్టుకొచ్చింది కాబట్టి ఆ భక్తి భావాన్ని ఎలా ప్రదర్శించాలి అనుకున్నాడు. అదే వనాలలో, అరణ్యాలలో బ్రతుకుతూ వచ్చాడు కాబట్టి ఆ అరణ్యాలలో ఉన్నటువంటి ప్రకృతి మాతే మనకు శక్తి స్వరూపిణి, ఆమె మనకు దైవం, ఆమె మనకు ఆదిశక్తి, ఆమె మనకు జగదంబ, ఆమె మనకు భువనేశ్వరి, ఆమె మనకు చౌడమ్మ అన్నట్టుగా ఆనాటి మానవుడు తలస్తూ వచ్చాడు. జిల్లా కమిటీ వారిని కోరుచున్నాము.